హలో ఎవ్రీవన్, ఇది ఏంటి అని అంటే మనము ఈ ఐహెచ్ఎం హైదరాబాదులోని పార్ట్ 1 పార్ట్ 2 కంప్లీట్ చేసుకున్నాం. పార్ట్ 1లో ఎలా జాయిన్ అవ్వాలి, ఎలా అడ్మిషన్ ఇందులో చేసుకోవాలి అనే డీటెయిల్స్. పార్ట్ 2లోనేమో కిచెన్ కంప్లీట్ చేసుకున్నాము. ఇప్పుడు నెక్స్ట్ వచ్చేది ఏంటంటే ఇది రెస్టారెంట్ అన్నమాట. ఐహెచ్ఎం హైదరాబాద్ కాలేజ్లో రెస్టారెంట్ 5-స్టార్ లెవెల్లో వీళ్ళు చేశారు. 5-స్టార్ లెవెల్లో ఉండే రెస్టారెంట్ అన్నమాట. ఇది టోటల్గా వచ్చేసి ఇది ట్రైన్డ్ రెస్టారెంట్. అంటే పిల్లలు, అంటే స్టూడెంట్స్, ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్, ఫైనల్ ఇయర్ పిల్లలకు ఎలా ట్రైన్ అంటే 5-స్టార్ రెస్టారెంట్కి వెళ్ళినప్పుడు, క్రూజ్కి వెళ్ళినప్పుడు వాళ్ళు ఎలా సర్వ్ చేయాలి, లెఫ్ట్ నుంచి చేయాలా, రైట్ నుంచి చేయాలి, అంటే కస్టమర్స్ వచ్చినప్పుడు వాళ్ళని ఎలా రిసీవ్ చేసుకోవాలి అనేది ఇక్కడ ట్రైన్ చేస్తారనమాట. ఇక్కడికి వచ్చే వాళ్ళంతా స్టూడెంట్స్ ఏమో, ఈ ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్, ఫైనల్ ఇయర్ స్టూడెంట్స్. ఇక ఇందులో భోజనం చేసేది మాత్రం ఇందులో ఉండే ఫ్యాకల్టీస్, ప్రిన్సిపల్స్, అంటే ఇందులో ఎంతమంది ఎంప్లాయీస్ ఉంటారో వాళ్ళందరికీ ఇక్కడే సర్వ్ చేస్తారనమాట. ఇక్కడే భోజనం ప్రొవైడ్ చేస్తారు. డైలీ మనము దాదాపు 500-600 అని చెప్పాను కదా, 500-600 మెంబర్స్కి వీళ్ళు కుక్ చేసి సర్వ్ చేసేది మనకు చూపిస్తారనమాట. చాలా మనం డీటెయిల్ గా చెప్తున్నాం కదండి, అంటే ఎంట్రెన్స్ లో నుండి వచ్చిన తర్వాత ఫస్ట్ మనం రెస్టారెంట్ కి వచ్చామన్నమాట. అంటే ఇది హోటల్ మేనేజ్మెంట్ వాళ్ళకి సంబంధించిన ట్రైనింగ్ రెస్టారెంట్. యాక్చువల్లీ అయితే నాకు అంత ఐడియా లేదు. ఇప్పుడు సార్ చెప్తారు ఏంటి డీటెయిల్ ఏంటి, అసలు ఏంటనేది మనం ఇప్పుడు లోపలికి వెళ్తున్నాము. ఒక్కసారి పైన చూపించండి, హౌస్ అని రాసింది. సో ఇప్పుడు మనం లోపలికి వెళ్తున్నాం. ఒక్కసారి చూపించండి టోటల్. ఇప్పుడు మనం మాట్లాడుకుందాం చెప్పండి. అంటే చాలా క్లీన్ గా, చాలా డీసెంట్ గా ఉంది. అసలు నేను ఇక్కడికి వచ్చే ముందు ఇలా ఉంటుందని నాకు ఎక్స్పెక్ట్ చేయలేదు. అఫ్కోర్స్ మా హస్బెండ్ చెప్పారు, ఇక్కడ సెంట్రల్ గవర్నమెంట్ కి సంబంధించిన హోటల్ మేనేజ్మెంట్ అనే ఇన్స్టిట్యూట్ ఉంది ఇక్కడ, మీరు తప్పకుండా విజిట్ చేయొచ్చు అని చెప్పారనమాట. సో ఇందులోకి వచ్చిన తర్వాత నిజంగా రియల్ నేను షాక్ అవుతున్నాను, అసలు ఇంత ఎక్స్పెక్ట్ చేయలేదు. సరే ఇది ఏంటి, అసలు దీని గురించి నాకు డీటెయిల్ గా అసలు ఏమీ తెలియదు, దీని మీద నాలెడ్జ్ 1% కూడా నాకు లేదు. సో ఏంటి అని మీరు చెప్పండి, మీరు ఇందులో ఏం చేస్తారు? నేను ఎఫ్ఎండ్బి ఫ్యాకల్టీ సపోర్టర్, ఎఫ్ఎండ్బి ఫ్యాకల్టీ సపోర్టర్ నేను ఇక్కడ. ఇది ఏంటంటే ఒక ట్రైనింగ్ రెస్టారెంట్, ఇది ట్రైనింగ్ రెస్టారెంట్ మేడం. ఇది ట్రైనింగ్ రెస్టారెంట్ అంటే మా దగ్గర స్టూడెంట్స్ ఉంటారు, బిఎస్సి స్టూడెంట్స్, ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్, థర్డ్ ఇయర్, 3 ఇయర్స్ కోర్స్. అపార్ట్ ఫ్రమ్ 3 ఇయర్స్ కోర్స్ కాకుండా మళ్ళీ క్రాఫ్ట్ కోర్స్ కూడా ఉంటారు. క్రాఫ్ట్ కోర్సు 1 ఇయర్, క్రాఫ్ట్ కోర్స్ అంటే అది 1 ఇయర్ కోర్సు, 1 ఇయర్ కోర్సు. అది కుక్కరీ ఉంటుంది, క్రాఫ్ట్ కోర్స్ ఎఫ్ఎండ్బి ఉంటుంది, క్రాఫ్ట్ కోర్స్ ఫ్రంట్ ఆఫీస్ ఉంటుంది. బట్ అది ఇందులోకి రాదు, కాకపోతే అది కూడా ఇప్పుడు ఇక్కడ ఈ రెస్టారెంట్ మాత్రం సంబంధించింది ఓన్లీ ప్రాక్టికల్ సెక్షన్ అన్నమాట. ప్రాక్టికల్స్ అంటే లంచ్ రోట, మెయిన్లీ లంచ్ రోట. లంచ్ రోటలో ఏమవుతుందంటే మా స్టాఫే ఇక్కడ మా దగ్గరే, మా ఫ్యాకల్టీ మెంబర్ మా అంటే ఇక్కడికి వచ్చి లంచ్ చేసేవాళ్ళు మా స్టాఫేనండి. మా స్టాఫ్ అంటే అడ్మిన్ స్టాఫ్, కిచెన్ స్టాఫ్ ప్లస్ ఎఫ్ఎండ్బి స్టాఫ్, వీళ్ళందరూ కూడా వస్తారనమాట. వీళ్ళందరూ వచ్చి మేము వీళ్ళందరూ వచ్చి ఇక్కడ లంచ్ చేస్తారు. లంచ్ చేస్తే ఇక్కడ స్టూడెంట్స్ ఉంటారు, మేము మామూలుగా ఫస్ట్ ఇయర్ స్టూడెంట్స్, సెకండ్ ఇయర్ స్టూడెంట్స్, థర్డ్ ఇయర్ స్టూడెంట్స్. సో ఆ స్టూడెంట్స్ కూడా కొంతమంది వాళ్ళ టైం టేబుల్ ప్రకారం ఇక్కడికి వచ్చి వాళ్ళు వీళ్ళకి సర్వీస్ చేయాలి. ఎట్లాగా, 5-స్టార్ హోటల్లో ఏ రకంగా అయితే సర్వీస్ చేస్తారో కస్టమర్స్కి, ఏ రకంగా అయితే సూప్ దగ్గర నుంచి డిజర్ట్ వరకు కూడా ఎలా సర్వీస్ చేయాలి. ఇప్పుడు మామూలు సర్వీస్ చేయడానికి స్టార్ హోటల్ సర్వీస్ చేయడానికి చాలా డిఫరెన్స్ ఉంటుంది, చాలా డిఫరెంట్ ఉంటుంది. స్టార్ ఇప్పుడు సపోజ్ 5-స్టార్ హోటల్ అనుకోండి, అదొక స్టాండర్డ్ స్టే హోటల్ అనుకోండి, వాటర్ ఎక్కడి నుంచి పోయాలి, ఏ సైడ్ నుంచి పోయాలి, అలాగే క్లియరెన్స్ ఏ సైడ్ నుంచి తీయాలి, అట్లాగే ప్లేట్ నుంచి లాటర్ నుంచి ప్లేట్కి ఎలా సర్వీస్ చేయాలి, లెఫ్ట్ హ్యాండ్ ని సర్వీస్ చేయాలా, రైట్ హ్యాండ్ ని సర్వీస్ చేయాలా, ఇదంతా కూడా ఈ బేసిక్స్ అన్ని కూడా ఇక్కడ నేర్పుతారండి. ఇదంతా ట్రైనింగ్ రెస్టారెంట్ అనమాట. అంటే 3 ఇయర్స్ కోర్సులో 3 ఇయర్స్ అయ్యేటప్పటికి ఇది వీళ్ళకి రెస్టారెంట్లో సర్వీస్ పార్ట్ తెలుస్తుంది. ఇది ఒక సర్వీస్ పార్ట్, ఇది సర్వీస్
ఇప్పుడు ఇది సర్వీస్ పార్ట్ ఇక్కడ తెలుస్తుంది. ఇదేంటి, ఇది ఓన్లీ రెస్టారెంట్కి సంబంధించింది అండి. అలా కాకుండా మామూలుగా హోటల్ అంటే చాలా ఉంటాయి డిపార్ట్మెంట్స్, ఫ్రంట్ ఆఫీస్ ఉంటుంది, హౌస్ కీపింగ్ ఉంటుంది, బ్యాక్ ఆఫీస్ ఉంటుంది, అవన్నీ కూడా ఇందులోకి రావు. ఇది అంతా ఏంటంటే ట్రైనింగ్ రెస్టారెంట్. ట్రైన్ ఎట్లాగా పిల్లల్ని ట్రైన్ చేయటం, కస్టమర్స్ సర్వీస్ చేయడానికి పిల్లల్ని ఎట్లా ట్రైన్ చేయాలి. గెస్ట్ కూర్చుని సీటెడ్ అయిన దగ్గర నుంచి గెస్ట్ లెగిసి వెళ్ళే వరకు కూడా ఎట్లా సాటిస్ఫై చేయాలి. సాటిస్ఫాక్షనే కాదు, గెస్ట్ రిక్వైర్మెంట్ మీట్ అయ్యామా లేదా, ఐ కాంటాక్ట్ తోటి సహా గెస్ట్ ఎట్లా చేయత్తకూడదు. గెస్ట్ను ఫాలో అవుతా వాడు ఫస్ట్ కోర్సు, సెకండ్ కోర్సు, థర్డ్ కోర్సు, కోర్స్ వై బై కోర్స్ సర్వీస్ చేసుకుంటూ గెస్ట్ సాటిస్ఫాక్షన్గా ఉన్నాడా లేదా తెలుసుకుని మళ్ళీ గెస్ట్ తినేటప్పుడు కూడా మధ్యలో వెళ్ళి ఒకసారి ఎంక్వైరీ చేయాలి గెస్ట్ని, ఏమని సార్ ఆర్ యూ ఎంజాయింగ్ ద మీల్ ఆర్ నాట్, ఎందుకంటే ఏదైనా డిఫరెన్సెస్ ఉందంటే ఇన్ బిట్వీన్ దాన్ని రికవరీ చేయటానికి అన్నమాట. అట్లాగే సర్వీస్ చేసి తర్వాత బిల్లు పే చేసే వరకు కూడా కస్టమర్ని కేర్ తీసుకోవాలి. అది దీన్ని కాన్సెప్ట్. నా పేరు స్నేహ అండి. స్నేహ ఎక్కడ నుంచి వచ్చారు? నేను హైదరాబాద్ నుంచి. ఇందులో ఏంటి, మీరు ఏం క్వాలిఫికేషన్, ఎలా జాయిన్ అయ్యారు? సో ఫస్ట్ నేనైతే ఫస్ట్ ఎంట్రన్స్ ఎగ్జామ్ రాసాము ఎన్సీహెచ్ఎం సిటీ. మీ క్వాలిఫికేషన్ ఫస్ట్ క్వాలిఫికేషన్ ఏ నుండి వచ్చారు మీరు? సో I did my inter in CEC here only. ఇక్కడే ఇంటర్మీడియట్ అయిన తర్వాత సిఈసి కంప్లీట్ అయిపోయింది, తర్వాత ఇందులోకి వచ్చారన్నమాట. తర్వాత ఎంట్రన్స్ ఎగ్జామ్ రాసి నేను ఇక్కడ హోటల్ మేనేజ్మెంట్ లో జాయిన్ అయ్యాను. సో నౌ ఐఎమ్ డూయింగ్ థర్డ్ ఇయర్ ఇన్ దిస్ కోర్స్. స్నేహ ఏంటంటే తను ఇక్కడ 3 ఇయర్స్ కోర్స్ లో జాయిన్ అయ్యారు, ఇది ఫైనల్ ఇయర్ అన్నమాట. దిస్ ఇస్ ఫైనల్ ఇయర్ అన్నమాట. సో ఫైనల్ ఇయర్ వచ్చింది కాబట్టి తను సెలెక్ట్ చేసుకున్నారు. మెయిన్ ఏంటంటే తను డీటెయిల్ గా తెలుస్తుంది కాబట్టి. సో ఫస్ట్ సిసి అయిపోయాక మా ఫ్యామిలీలో ఒకరు ఉండే, సో హీ డిడ్ హోటల్ మేనేజ్మెంట్. అందుకే నేను కొంచెం నాకు హోటల్ మేనేజ్మెంట్ సైడ్, హోటల్ సైడ్ ఇంట్రెస్ట్ ఉంది. అందుకే ఎన్సీహెచ్ఎం సిటీ గురించి కొంచెం రీసెర్చ్ చేసి ఐ రోట్ ద ఎగ్జామ్. సో ఎన్సీహెచ్ఎం సిటీ అంటే నేషనల్ హోటల్ హోటల్ కౌన్సిల్ మేనేజ్మెంట్ అండ్ టెక్నాలజీ. సో ఎగ్జామ్ రాయడానికి మనకి నార్మల్గా ఇంటర్మీడియట్ క్వాలిఫికేషన్ ఉండాలి, ఫస్ట్ మినిమం 10th అండ్ ఇంటర్మీడియట్ ఆన్లైన్ రిజిస్ట్రేషన్ అండ్ ఆఫ్లైన్ ఎగ్జామ్. అంటే ఎగ్జామ్ రాసాక మీకు రిజల్ట్ వస్తుంది, రిజల్ట్ బట్టి మనకి ఇట్లా కొన్ని హోటల్స్ మేనేజ్మెంట్ కాలేజెస్ కి చాయిస్ వస్తుంది. సో దాన్ని బట్టి మనం మనకు కావాల్సిన కాలేజ్ చూస్ చేసుకోవచ్చు. మార్క్స్ బట్టి మనకి హోటల్స్ వస్తాయి, హోటల్ మేనేజ్మెంట్ కాలేజెస్ వస్తాయి, ఆ కాలేజెస్ ను మనం సెలెక్ట్ చేసుకోవాలి. ఇందాక స్నేహతో మనకు కాస్త మాట్లాడాం కదా, వీడియోలో బ్రేక్ వచ్చేసింది. ఏంటి అని అంటే తను ఎలా ఇందులో ఎలా అడ్మిట్ అయింది, అంటే అడ్మిషన్ ఎలా తీసుకున్నారు తను, సో ఏ క్వాలిఫికేషన్ తో మనం వెళ్ళచ్చు, మినిమం క్వాలిఫికేషన్ ఏంటి, అవన్నీ డీటెయిల్స్ మనం తెలుసుకుందాం. చెప్పండి మీరు స్నేహ. మేడం అయితే ఫస్ట్ మనకి ఇంటర్మీడియట్ కంప్లీట్ చేసి ఉండాలి మనం. మినిమం కంపల్సరీ ఇంటర్మీడియట్ ఉండాలండి, 10th కాదు, నేను మొన్న చేసిన దానికి 10th కదా, సో దీనికి కంపల్సరీ ఇంటర్మీడియట్ ఉండాలి. ఇది మ్యాండేటరీ అన్నమాట, ఇంటర్మీడియట్ అనేది మ్యాండేటరీ, గుర్తుపెట్టుకోండి. ఓకే, ఇంటర్మీడియట్ అయిపోయాక మనకి ఆన్లైన్ లో రిజిస్ట్రేషన్ ఉంటుంది. ఆన్లైన్ లో రిజిస్ట్రేషన్ ఉంటుంది, మే లో ఎగ్జామ్ ఉంటుంది. దాని ముందు ఇయర్లీ ఇవన్నీ బ్యాచ్ ఇయర్లీ వన్స్ ఉంటుంది. అప్లికేషన్ అయితే మనకి జనవరి నుంచి ఉండొచ్చు, ఎగ్జామ్ అయితే మే లో ఉంటుంది. మనము జనవరి నుంచి మనము అడ్మిషన్ పెట్టుకోవచ్చు అన్నమాట. ఎగ్జామ్ వచ్చేసి మే లో అన్నారా? ఎస్, ఎగ్జామ్ మే లో ఉంటుంది. దానికి క్వాలిఫికేషన్ అంటే క్వాలిఫై అయిన మార్క్స్ బట్టి మనకి సీట్స్ దొరుకుతాయి అన్నమాట. ఇది ఢిల్లీలో ఉంది, హైదరాబాద్ లో ఉంది, చెప్పండి మీరు ఎక్కడెక్కడ ఉన్నాయి అన్నారా? అన్ని స్టేట్స్ లో ఉన్నాయి, అన్ని స్టేట్స్ లో ఉన్నాయండి.
మనకు ప్రిఫరబుల్ అనమాట. హర్యానా నుంచి వచ్చే వాళ్లకు అక్కడ చూసుకుంటారు, మనకు కావాలి హైదరాబాద్ లో కావాలి అనుకున్న వాళ్ళు ఇక్కడ చూస్ చేసుకుంటారు. కాకపోతే మంచి మార్క్స్ వచ్చి ఉండాలి మనం రాసే ఎంట్రన్స్ ఎగ్జామ్. సేమ్ అండి, ఇప్పుడు మనకి రీసెంట్ గా మన కౌన్సిలింగ్ అంటే ఆల్మోస్ట్ అయిపోయింది మనకి నేర్చుకోవడానికి. సో అలాగే దీని కూడా ఎంట్రన్స్ ఉంటుంది, మనకు వచ్చిన మార్క్స్ బట్టి మనకు వచ్చిన ర్యాంక్ బట్టి ఇక్కడ సీట్స్ అనేది అలాట్ అవుతాయి అనమాట. సో మనం ప్రిపరబుల్ గా అందరు దాదాపు సిటీలో మన హైదరాబాద్ లోనే చూస్ చేసుకుంటారు. సో తను ఇక్కడే కాబట్టి ఇక్కడ బాగా చూస్ చేసుకుని తన గురించి మనం మాట్లాడుతున్నాం. ఓకే, ఇప్పుడు క్లియర్ అయింది అనుకుంటాను. ఏదైనా డౌట్ ఉంటే పెట్టది కామెంట్ పెట్టండి. ఇందులో మీరు జాయిన్ అయ్యి ఇప్పుడు థర్డ్ ఇయర్ వచ్చారు కదా, అంటే మీకు మీకు ఎంత నాలెడ్జ్ వచ్చింది దీనిపైన? ఆల్మోస్ట్ ఒక మనకి హోటల్స్ ఎలా మేనేజ్ అవుతాయి, మన మనకి ప్రిఫరెన్సెస్ ఏముంటాయి హోటల్స్ లో, మనం మన ఇది ఫైనల్ ఇయర్ వచ్చింది, తను ఫైనల్ ఇయర్ వచ్చింది కాబట్టి ఆల్మోస్ట్ హోటల్స్ లో ఎలా ఉంటాయి జాబ్స్ అనేవి మనకి సెంట్రల్ గవర్నమెంట్ నుంచి కూడా చూసుకుంటారు అనమాట. సో ఈ జాబ్స్ అనేవి ఎలా ఉంటాయి తను చెప్తుంది. జాబ్స్ అయితే మనకి 5-star hotels, 4-star hotels, రీటైల్స్ లేదంటే మన క్రూజ్ లైన్స్, అందులో కూడా జాబ్ ఆపర్చునిటీస్ ఉంటాయి. ఇందులో చేసిన వాళ్ళకి ప్రిఫరబుల్ అనమాట. ఈ హోటల్ మేనేజ్మెంట్ అనేది 3 ఇయర్స్ కోర్స్ ప్లస్ 1 ఇయర్ కోర్స్ ఉంటుంది. సో తను 3 ఇయర్స్ కోర్స్ ఇది, దీని తర్వాత మనకి ప్లేస్మెంట్స్ అనేవి ఎంత పెద్ద హోటల్స్ లో అంటే పెద్ద పెద్ద 5-star restaurant లో ఉంటాయి అని చెప్తున్నారు. ఇందులో 5-star hotels లోనే ఉంటాయి, ఎయిర్లైన్స్ లో ఉంటాయి, క్రూజ్ లో ఉంటాయి, తర్వాత బిగ్ బిగ్ షాపింగ్ మాల్స్ లో ఉంటాయి, హాస్పిటల్స్ లో ఉంటాయి. సో ఈ కోర్స్ చేసిన వాడికి ఇక్కడ అక్కడ కాదు, ఇది మల్టిపుల్ ఛాన్సెస్ ఉంటాయి. యాక్చువల్లీ ఎక్కడన్నా వాళ్ళు జాబ్ చేయొచ్చు అనమాట. ఇది ఈ కోర్స్ చేసిన తర్వాత ఎక్కడన్నా ఈవెన్ సాఫ్ట్వేర్ లో కూడా జాబ్ చేయొచ్చు. కొంత కొద్దిగా ఒక 3-4 months సాఫ్ట్వేర్ కోర్స్ నేర్చుకుంటే అందులో కూడా జాబ్ చేయొచ్చు. అంటే మేనేజ్మెంట్ స్కిల్స్ మెయిన్లీ మేనేజ్మెంట్ స్కిల్స్ అన్ని కూడా ఇక్కడ ట్రైన్ చేస్తారు, ఇక్కడ నేర్పుతారు కాబట్టి మనం ఎక్కడైనా చేయొచ్చు అని చెప్తున్నారు. ప్లస్ ఇంకొకటి ఏంటంటే ఇప్పుడు ఐఐటిలో ప్రిపేర్ అయ్యి అస్సలు డిసప్పాయింట్ అయిపోయి సీట్ రాక ఎంతో మంది ఎన్నో ఇన్సిడెంట్స్ జరుగుతున్నారు కదా. ఎందుకండి, ఒక్కొక్కరికి హోటల్ మేనేజ్మెంట్ ఉంటుంది, ఆ హోటల్ మేనేజ్మెంట్ లో చేస్తే ఎంత ఫ్యూచర్ ఉందనేది నేను ఇక్కడికి వచ్చిన తర్వాత ఇంత డీటెయిల్ గా ఇప్పుడు నేను తెలుసుకుంటున్నాను. ఈవెన్ ఫారెన్ లో కూడా ఏ కంట్రీకి అయినా సరే చాలా టాప్ మోస్ట్ ప్రయారిటీ ఇస్తారు హోటల్ మేనేజ్మెంట్ చేసిన అంటే సేమ్ సెక్టర్ గవర్నమెంట్ కంట్రీస్ ఏ కంట్రీలో సరే ఈజీగా యాక్సెస్ ఉంటుంది. దీని తర్వాత ఎంఎస్ చేయొచ్చు, ఎంఎస్ చేస్తే చేయలేకపోయినా లేకపోతే ఇదే క్వాలిఫికేషన్ మీద కూడా మనం బయటకు వెళ్ళి హోటల్ లైన్ లో జాబ్ చేయొచ్చు, లేకపోతే మనం సెలెక్ట్ చేసుకున్న సెక్టర్ లో ఎందులోనే సరే జాబ్ చేసుకోవచ్చు. ఇప్పుడు అంటే రెస్టారెంట్ లో ఫిల్ అవుతున్నారు కదా, సో ఎవరు ఇక్కడ భోజనం చేస్తున్నారు, మరి బయట ఏంటి మనం కాస్ట్ పెట్టి చేసేది కాదు కదా, సో ఎవరు చేస్తున్నారు చెప్పండి ఒకసారి. సో ఇక్కడ డైన్ చేసేది అయితే మా ఫ్యాకల్టీ అండ్ అడ్మిన్ టీమ్ వాళ్ళకి. ఇప్పుడు మా ప్రాక్టీస్ కోసం మేము ఇట్లా రెస్టారెంట్ లో మేము సర్వ్ చేస్తాం గెస్ట్ లకు, ఫార్మల్ రెస్టారెంట్ లాగా. మేము సర్వీస్ స్టూడెంట్ సర్వీస్ చేస్తూనే ఉంటారు, ఒకవేళ స్టూడెంట్స్ ఏదైనా మిస్టేక్స్ చేస్తుంటే ఇక్కడ సీనియర్ ఫ్యాకల్టీస్ ఉండి వాళ్ళు కరెక్ట్ చేస్తూ ఉంటారు. సేమ్ టైం వాళ్ళు సీనియర్ ఫ్యాకల్టీస్ ఇప్పుడు బ్యాకప్ లో ఉంటా ఉంటారు, ఎవరు ఏం చేస్తున్నారు ఏంటి అనేది అబ్జర్వ్ చేస్తూ ఉంటారు. ఒకవేళ సర్వీస్ కొంచెం రాంగ్ చేసారా లేకపోతే జరిగట్లేదా ఇమీడియట్ కరెక్షన్ చేస్తూ ఉంటారు. అందుగురించి ట్రైనింగ్ రెస్టారెంట్ ఇప్పుడు సీనియర్ ఫ్యాకల్టీస్ ఉన్నారు మా ఇది. అదే 5-star అంటే హోటల్ మేనేజ్మెంట్ కోర్స్ లో ఇది ఒక సబ్జెక్ట్ అంతేనండి, ఇది రెస్టారెంట్ అనేది ఒక సబ్జెక్ట్ అంతే. ఇంకా నేను ఇంత ముందు చెప్పినట్టుగా ఏంటంటే చాలా సబ్జెక్ట్స్ ఉన్నాయి, టెంట్ ఆఫీస్ అని, హౌస్ కీపింగ్, తర్వాత కిచెన్ ఇట్లా అన్నీ ఉన్నాయి. కాకపోతే 3 ఇయర్స్ అయిన తర్వాత 3 ఇయర్స్ లోపలనే వీళ్ళు సెలెక్ట్ చేసుకుంటారు. కొంతమంది ఏరియా ఆఫ్ ఇంట్రెస్ట్ని బట్టి, కొంతమంది కిచెన్ ఇంట్రెస్ట్ అవుతుంది వాళ్ళు కిచెన్లోనే వర్క్ చేస్తారు, కొంతమంది సర్వీస్ ఇంట్రెస్ట్ అవుతుంది వాళ్ళు సర్వీస్లోనే పనిచేస్తారు, కొంతమందికి ఫ్రంట్ ఆఫీస్ ఇంట్రెస్ట్ అవుతుంది ఫ్రంట్ ఆఫీస్ ఇంట్రెస్ట్ అయిన ఫ్రంట్ ఆఫీస్ రిసెప్షన్ బ్యాక్ ఆఫీస్ చూసుకుని ఆ రకంగా ముందుకెళ్తారు. ఇందులో ఏ పొజిషన్లో జాయిన్ అయినా కూడా వాళ్ళు ఎంట్రీ లెవెల్ ఏ ఎంట్రీ లెవెల్ దగ్గర జాయిన్ అయినా సరే
సీనియర్ మేనేజర్లు అవుతారు, హెచ్ఓడీలు అవుతారు, జనరల్ మేనేజర్లు అవుతారు, ఏరియా మేనేజర్లు అవుతారు, డైరెక్టర్లు అవుతారు. తర్వాత ఎంత ఎంట్రీ లెవెల్ దగ్గర నుంచి హోటల్లో జాబ్ చేయడం మొదలు పెడితే ఈ స్టూడెంట్స్ 3 ఇయర్స్ వర్క్ చేసిన స్టూడెంట్ వితిన్ 10 to 12 ఇయర్స్ లో జనరల్ మేనేజర్ లెవెల్కి వెళ్ళిపోతారు. అన్ నార్మల్గా ఏమాత్రం కొంచెం మంచి స్కోప్ ఉన్న స్టూడెంట్స్ అయినా సరే వాళ్ళు ఎవరు ఇప్పుడు జనరల్ మేనేజర్లుగా పనిచేసి హోటల్లోను లేకపోతే హెచ్ఓడీలుగా పనిచేసే వాళ్ళు అందరూ కూడా వచ్చిన వాళ్ళు హోటల్ ఇన్స్టిట్యూట్ ఈ ఇన్స్టిట్యూట్స్ నుంచే వచ్చారు. ఏ కోర్స్ చేసి రాలేదా, ఏ హార్డ్వేర్ కోర్స్ చేసో లేకపోతే డాక్టర్ కోర్స్ చేసో ఇంజనీరింగ్ కోర్స్ చేసో లేకపోతే బీఎస్సీ ఎంఎస్సీ లేకపోతే బీకామ్ ఎంకామ్ ఈ చేసి రాలేదు. ఇప్పుడు నేను చెప్పిన వాళ్ళు అందరూ కూడా జనరల్ మేనేజర్లు, హెచ్ఓడీలు, మేనేజర్లు, సిఓఓలు, చైర్మన్ దగ్గర వరక కూడా ఈ ఫీల్డ్లో అందరూ కూడా హోటల్లో ఈ 3 ఇయర్స్ కోర్స్ తీసుకునే ఫిట్ అవుతారు. దానికి వాళ్ళ చేస్తున్నారు. ఇక మనము డీటెయిల్స్ అన్నీ తెలుసుకున్నాము, స్టూడెంట్స్తో, ఫ్యాకల్టీతో అందరితో మాట్లాడాము. ఇందులో ఎలా జాయిన్ అవ్వాలి, ఎలా అడ్మిషన్ అవ్వాలి అనేది కూడా మనము అన్నీ తెలుసుకున్నాము. ఇక్కడ సర్వ్ చేయడం ఎలా అనేది అంటే ప్రతి ఒక్క ఫ్యాకల్టీ వీళ్ళని అబ్జర్వ్ చేస్తూ ఉంటారన్నమాట. లెఫ్ట్ నుంచి చేయాలా, రైట్ నుంచి చేయాలా, ఎలా చేయాలి, కస్టమర్తో ఎలా బిహేవ్ చేయాలి అనేది ప్రతిదీ ఇక్కడ అంటే ప్రిన్సిపల్ కూడా ఒక్కొక్కసారి ఉండి సజెస్ట్ చేస్తూ ఉంటారనమాట. నేను అంతసేపు నోటీస్ చేశాను. ఇక్కడ అందరూ భోజనం చేయొచ్చు. అఫ్కోర్స్ నేను ఆ రోజు నేను 2 డేస్ వెళ్లాల్సి వచ్చింది. 2 డేస్ నాకు బ్రేక్ఫాస్ట్ ప్లస్ లంచ్ అన్నీ ప్రొవైడ్ చేశారనమాట. నేను అస్సలు వద్దు, నేను మా ఇల్లు దగ్గరే అని చెప్పినా కూడా లేదు లేదు మీరు ఇక్కడికి వచ్చారు మా గెస్ట్ కాబట్టి మీరు ఇక్కడే భోజనం చేయాలని చెప్పేసి వాళ్ళంతా రిసీవ్ చేసుకున్నారు అనే విషయం నేను చెప్తున్నాను. సో ఇందులో ఉన్న ఫ్యాకల్టీ ప్రతి ఒక్క ఫ్యాకల్టీతో మాట్లాడాను. సాలరీస్ కూడా చాలా బాగున్నవి. అంటే ఓన్లీ సాఫ్ట్వేర్ సైడ్ వెళ్తేనే ఇంజనీరింగ్ చేస్తేనే లైఫ్ సెటిల్ అవుతుంది అనే అపోహ పోవడానికి నేను ఈ వీడియో చేస్తున్నాను. యాక్చువల్గా అయితే కొందరికి ఇంజనీరింగ్ పేరెంట్స్ ఏమో ఫోర్స్ చేస్తుంటారు ఇంజనీరింగ్ చేయమని. ఒక్క ఇంజనీరింగే ఒక MBBS డాక్టరే కాదండి, అన్ని ఎన్నో ఆపర్చునిటీస్ మనకు ఉన్నవి, ఇదివరకు లేకుండా ఇప్పుడు చాలా ఉన్నవి. సో మనం అవి ఎవరి ఇంట్రెస్ట్ ఉన్న దాన్ని బట్టి వాళ్ళు దాంట్లోకి వెళ్తే హ్యాపీగా లైఫ్ లీడ్ చేయొచ్చు అని నాకు అనిపించింది. ఎందుకంటే ఇక్కడికి రాకముందు నాకు కూడా ఈ ఒపీనియన్ లేకుండా ఇక్కడికి వచ్చిన తర్వాత నాకు అర్థమైన విషయం అదే అనమాట. ఇందులో ఉండే ప్యాకేజెస్ అంటే ఐ మీన్ సాలరీస్ కూడా చాలా ఎక్కువగా ఉన్నవి. ఆఫ్కోర్స్ వాళ్ళు చెప్పొద్దు అని చెప్పారు కాబట్టి చెప్పట్లేదు నేను. మినిమం 50 పైననే స్టార్ట్ అవుతుంది స్టార్టింగ్ శాలరీ అనమాట ఇందులో చేసే వాళ్ళకి. ఆఫ్కోర్స్ అంటే ప్రైవేట్ దానిలో చిన్న చిన్న దానిలో చేసే వాళ్ళకి కొంచెం తక్కువ ఉండొచ్చు. ఇప్పుడు క్రూజ్లో వెళ్ళామనుకోండి, ఎయిర్లైన్స్లో వెళ్ళామనుకోండి, శాలరీస్ అనేవి ఫుల్ అమోఘం అని చెప్పొచ్చు. అంత శాలరీస్ సాఫ్ట్వేర్తో కంపేర్ చేసుకుంటే చాలా ఎక్కువ అనిపించింది అనమాట. అంటే ప్రతి ఒక్క నేను ప్రిన్సిపల్ మేడం దగ్గర నుంచి ప్రిన్సిపల్ సార్ అతను అనమాట అతనితో కూడా మాట్లాడాను. అతనంతా డీటెయిల్డ్గా వివరించారు. అఫ్కోర్స్ నేను అది వీడియో తీయలేదు. మిగతా హెచ్ఓడి మ్యామ్తోని తర్వాత ఫ్యాకల్టీస్తో ప్రతి ఒక్కరితోని ఎక్స్పీరియన్స్ అయ్యాను కాబట్టి ఫైనల్గా నేను ఇది చెప్తున్నాను అనమాట. ఇక్కడ ఆ మేడం ఉన్నారు, ఆ మేడంతోనే ఇప్పుడు నేను మళ్ళీ లాస్ట్లో భోజనం చేస్తాను. వీళ్ళంతా హెచ్ఓడీస్ లాస్ట్లో అనమాట, నేను వీడియో తీసే వరకు వీళ్ళు నా కోసం వెయిట్ చేసి అందరం కలిసి మళ్ళీ భోజనం చేశాము. ఇక్కడ ఎవరికి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఇక్కడ అంటే పియానో ప్లస్ గిటార్ అన్నీ వాయించవచ్చు, సాంగ్స్ కూడా ఉంటవి. ఎవరైనా అంటే ప్లేస్మెంట్స్ కోసము నేను వచ్చిన టైంలో జపానీస్ నుంచి వచ్చారు, జపాన్ నుంచి వచ్చారనమాట వాళ్ళప్పుడు కూడా వాళ్ళు మ్యూజిక్ ప్లే చేశారు. అంత బాగుంది చూడండి.